సినిమా కథైనా కథనమైనా పాటైనా మాటైనా పర్ఫెక్షన్ కోసం పరితపించే దర్శకుల్లో ఒకరు శేఖర్ కమల గారు. ఆయన రూపొందించిన గోదావరి చిత్రంలో స్వరకర్త రాధాకృష్ణన్ గారి బాణీకి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో సాహిత్యాన్ని అందించారు వేటూరి సుందరమూర్తి గారు. సంగీత సాహిత్యాలకు ప్రాణం పోశారు నన్నదదాన్ బాలు గారు. పాట శేఖర్ గారికి చాలా ఇష్టం, ఆయనకే కాదు మనందరికీ కూడా చాలా ఇష్టం. అయితే ఏదో చిన్న మార్పు కోసం ఆరాటం. ట్రాక్తో పాటు రాధాకృష్ణ గారిని చెన్నై పంపించి బాలుగారు చరణంలో ఏకాంతాల వలపు అని ఆ ప్లేస్మెంట్ కొంచెం సాఫ్ట్గా పాడితే బాగుంటుందేమో అని చెప్పించారు. అయితే బాలుగారికి కూడా ఎంతో నచ్చింది ఆ పాట, అందుకే అంత అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఆ పాటని, మనందరికీ ఇష్టమైన పాటని, అఫ్కోర్స్ బాలుగారికి కూడా చాలా ఇష్టమైనటువంటి అదే పాటని బాలుగారు ఇప్పుడు మనకి పాడి వినిపిస్తారు. లెట్స్ వెల్కమ్ శ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. అందరికీ నమస్కారం. స్వరాభిషేకం అన్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈటీవీ ద్వారా జరుగుతోంది. అందులో నాకు కూడా ఒక భాగస్వామ్యం ఇచ్చిన ఈటీవీకి, చూస్తున్న ప్రేక్షకులకి, మా స్పాన్సర్స్ అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ ఆల్ దీస్ 48 ఇయర్స్. 1966లో మొదలుపెట్టిన నా సంగీత ప్రయాణంలో మీరందరూ కూడా నన్ను వేలు పట్టుకుని ముందుకు నడిపించినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేడోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకి చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి. ఏసై చాప జోర్సై నావార్సై వాలుగా, చుక్కానే చూపుగా, బ్రతుకు తెరువు ఎదురేగా, ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేడోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకి చీనాంబరి. సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం, వేసే అట్లు వేయంగా నిలాభసాటి బేరం, ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం, ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం, ఏం తగ్గింది మారామయ్య భోగం ఇక్కడ, ప్రభూతాను కాగా, ఉప్పొంగిలి గోదావరి, ఊగిందిలి చేదోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకి చీనాంబరి.
పయరుపు లంకానాథుడింకాగనంటు పళ్ళు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేదా నవ్వు తనకు రాగా ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోమరి గోదారిలు నీలాంబరి మా సీమకి చీలాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదావరి శబరి కలిసిన గోదావరి రామచరితకే పూదారి బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలి చేలోమరి గోదావరిలో నీలాంబరి మా సీమకి చీలాంబరి. ఎంత అద్భుతమైన పాట సార్. ఈ ఇప్పుడు పాడుతున్న వాళ్ళెవరండి, నా తర్వాత పాడుతున్న వాళ్ళెవరు కూడా తక్కువ వాళ్ళు లేరు. నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే ఇలాంటి మాణిక్యాల లాంటి పాటలన్నీ కూడా నా జోలిలో పడ్డాయి అన్నమాట. అది నా అదృష్టం. నా కోసమే కొన్ని పాటలు చేశారు, నా కోసమే కొన్ని పాటలు రాశారు, నా కోసమే ఇచ్చారు అనిపిస్తుంది నాకు. వాళ్ళకి నేను బాగా పాడితే తప్ప నా రుణం అది కూడా అప్పటికీ తీరదు. ఏం ఇవ్వగలం ఈ పాట రాసిన సుందరామూర్తికి? అక్షర లక్షలు ఇవ్వగలమా? ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్ రాశాడు గోదావరి మీద. అసలు ఆ చివరి పంక్తి ఒకటి చాలు, అలా పాపి కొండల పాపం కడగలేక గోదావరి నవ్వుకుందా, గోదావరిని చూసి నవ్వుతుందట పాపి కొండల పాపం కడగలేకపోయడం వల్ల. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఎంత అద్భుతంగా అసలు ఒక బోట్లో పాపి కొండల మధ్య వెళుతున్నప్పుడు జరిగేటటువంటి సంరంభాలన్నీ కూడా చాలా కంటికి, మన సినిమా చూడకముందు కూడా పాట వింటే కంటికి కనిపించేటట్టుగా రాశాడు ఆయన. బట్టలు ఉతికేవాళ్ళు, వాళ్ళకి ఆ అద్దాల్లో వాళ్ళ జీవితాలు కనపడతాయని, అట్లు వేసేవాళ్ళు, మిగతా ఏదైనా సరే చాలా అద్భుతంగా రాశారు. అలాంటి పాటలు ఆయనే రాయాలి అని పట్టుబట్టి కూర్చునేటటువంటి శేఖర్ కమ్ములకి, ఆ తర్వాత రాధాకృష్ణన్కి కూడా మనం అందరం ఎంతో రుణపడి ఉంటాం. లేకపోతే ఇంత మంచి పాటలు వచ్చేవి కాదు. అవును సార్, 100% గ్రేట్. అందుకే అతన్ని ఎప్పుడు కూడా నేను అపర శ్రీనాథుడనే అంటాను. మనకందరూ చాలా గొప్ప కవులు ఉన్నారు, వాళ్ళలో ఎవరు తక్కువ వాళ్ళని కాదు. వీళ్ళందరి సమాహారం వేటూరు సుందరరామ్మూర్తి. వెల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.